హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మిలియన్ బ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి అయితే మన జెండర్ సెన్సిటైజేషన్ అనే సబ్జెక్ట్ సెమిస్టర్ 1 యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూసిద్దాం. సో ఫస్ట్ అయితే మనకి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, బుక్ బ్యాక్ సైడ్ అంటే సెమ్ 1 ఉన్న బ్యాక్ సైడ్ ఉన్న ఈ క్వశ్చన్స్ అయితే మెయిన్గా పెట్టేసుకోండి, చదువుకోండి. మెయిన్గా ఇందులో నుంచి కన్ఫామ్ 3 to 4 లేదా 2 to 3 అయిన క్వశ్చన్స్ అయితే షోర్గా వస్తాయి. ఐదర్ మనకి ఇందులో నుంచి ఒక్కొక్కసారి మనకి పెద్ద క్వశ్చన్ లాగా అడగచ్చు, ఇందులో నుంచి చిన్న చిన్నగా అడగచ్చు. సో ఎలా అని చెప్పలేము. సో అన్నీ ఒకే విధంగా ప్రిపేర్ అవి ఉంటే మాత్రం మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. కనీసం ఒక 20 మార్క్స్ అయినా వచ్చే ఛాయిస్ ఉంటుంది ఇందులోకి వెళ్ళి. సో ఇది ఇవన్నీ అయితే పెట్టేసుకోండి. పేజీ నెంబర్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని అయితే పెట్టుకోండి అన్నమాట. అండ్ మనకి ఓకే సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. నేను ఆ పేజీ నెంబర్స్ అవి మెన్షన్ చేశాను కదా, సో అవి మాత్రం ఇందులోకి ఇంకా పెట్టలేదు. నేను ఇప్పుడు టిక్ చేసేటివి మాత్రమే పెట్టుకోండి. ఒకసారి అయితే చూసుకోండి క్లియర్గా అన్నీ ఉన్నాయో లేదా అనేది. ఫస్ట్ మనకి ఇంట్రొడక్షన్ అనమాట. కొంచెం ఇది ఆన్సర్లోనే ఉంది కావచ్చు, అవి బ్యాక్ సైడ్ క్వశ్చన్స్లో పెట్టేశాను. ఒకసారి అయితే మీరు ఇవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ జెండర్ స్టీరియోటైప్ కూడా ఉంది అక్కడ, ఆ క్వశ్చన్ ఒకటి కొంచెం ఇక్కడ సరిపోతుంది. అండ్ ఇక్కడ ఇంపాక్ట్ ఆఫ్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్, ఇది నేను ఓన్గా పెట్టింది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పాను ఇక్కడ వరకు. అండ్ చేంజింగ్ రోల్ ఆఫ్ ఉమెన్ త్రూ ఏజెస్ ఇండియన్ కాంటెక్స్ట్ అని ఉంది కదా, ఇది కూడా ఒకసారి పెట్టుకోండి. చెప్పలేము, వస్తే రావచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అన్నమాట. అండ్ సెకండ్ యూనిట్కి వచ్చేసరికి జెండర్ సోషలైజేషన్. నేను చెప్పినవన్నీ ఓన్లీ బ్లూ పెన్తో ఉన్నవైతే పెట్టకండి, ఓన్లీ బ్లాక్ పెన్తో ఉన్నవి పెట్టుకోండి, అవి మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ సోషలైజేషన్ ప్రాసెస్ ఉంది కదా, ఇక్కడ నుండి ఇక్కడ వరకు, ఓకేనా, ఇక్కడ నుండి ఇక్కడ వరకు అయితే పెట్టేసుకోండి, చదువుకోండి. అండ్ ద రోల్ ఆఫ్ స్టీరియోటైప్స్ అని ఉంది కదా, ఇది కూడా ఇక్కడ నుండి ఇక్కడ వరకు, ఓకేనా, ఇక్కడ వరకు. అండ్ ఆల్సో మీకు ఇంకా వర్క్ అనేది నేను ఈజీ చేస్తున్నాను, క్వశ్చన్స్ ఇచ్చి మీరు వెతుక్కొని పెట్టుకునే కంటే. ఇలా అందరికైతే టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కాబట్టి ఇందులోనే నేను చూసి చెప్పడం జరుగుతుంది అన్నమాట. మీకు ఇంకా చాలా ఈజీ ఉంటుంది ఇది. నేను క్వశ్చన్స్ చెప్పినా కూడా మీరు మళ్ళీ వెతుక్కొని పెట్టుకోవాల్సి వస్తుంది కదా, సో ఇలా అయితే మీకు కూడా ఈజీ ఉంటుందని చెప్పేసి అయితే నేను పెట్టుకున్నవి అయితే మీకు చూపెడుతున్నాను. మ్యాక్సిమం ఇవే వస్తాయి మ్యాక్సిమం అయితే. అండ్ ఇక్కడ జెండర్ అండ్ వర్క్ గురించి అయితే ఇచ్చారు. సో మనకి క్వశ్చన్ ఉంది బ్యాక్ సైడ్, కాకపోతే దానికి స్పెషల్గా ఒక టాపిక్ అనేది అయితే ఇవ్వలేదు వాళ్ళు. సో నేను ఎలాగ ఇది ఇంట్రొడక్షన్ లెస్ యూనిట్ నేమే జెండర్ అండ్ వర్క్ కాబట్టి ఇంట్రొడక్షన్లో మనకి ఎలాగో దాని లెసన్ గురించే ఉంటుంది కాబట్టి అని చెప్పి నేనైతే ఇంట్రొడక్షన్ అనేది పిల్ల పెట్టడం జరిగింది అన్నట్టు. ఇక్కడ వరకు పెట్టుకోండి, లేదంటే ఇంకా మీరు చదువుకోవాలనుకుంటే ఇది కూడా చదువుకోండి, ఈ పేరా కూడా చదువుకోండి. మనకి వర్క్ అండ్ లా క్వశ్చన్ వచ్చినా కూడా మనకి హెల్ప్ అవుతుంది అన్నమాట. అండ్ ఇది కూడా ఒకసారి అయితే చూడండి, జెండర్ డివిజన్ అండ్ లేబర్, ఇది ఇప్పుడే పెడుతున్నాను, ఓకేనా, జెండర్ డివిజన్ అండ్ లేబర్. అండ్ ఆల్సో ఉమెన్ అండ్ వర్క్ ఒకసారి అయితే చూడండి, జస్ట్ చదవండి, మేబీ వస్తే మనం రాసుకోవచ్చు కదా. అది ఒకవేళ సిక్స్ మార్క్స్కైనా ఫైవ్ మార్క్స్కైనా రావచ్చు కదా, చెప్పలేము. అందుకనే మనకి ఇంపార్టెంట్ అనిపించిన పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ జెండర్ అండ్ పవర్ ఇంట్రడక్షన్ కూడా ఒకసారి అయితే చదువుకొని పెట్టుకుంటామంటే మనకి యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ రిలేషన్షిప్ బిట్వీన్ జెండర్ అండ్ పవర్ అని ఉంది, మేబీ అడుగుతే అడగచ్చు దాంట్లో ఇక్కడ వరకు, ఓకేనా, ఇక్కడ నుండి ఇక్కడ వరకు అయితే పెట్టుకోండి. అలాగే ఇవి అంత మ్యాండేటరీ ఏం కాదు, అంత ఇక్కడ ఉంది కదా మూమెంట్స్ ఆఫ్ మూమెంట్స్ ఫర్ ఓటింగ్ రైట్స్ అని ఉంది కదా, సో అది ఇక్కడ నుండి వచ్చేసి ఇక్కడ వరకు అయితే పెట్టేసుకోండి అన్నమాట. పేజీ నెంబర్ 44లో ఉంది. అండ్ అలాగే ఇక్క
అక్కడ ఏం లేవు. దీని ఇలాగే వెళ్ళిపోతే జెండర్ ఈక్వాలిటీ బ్లాక్ టూలో వచ్చేసి, బ్లాక్ వన్ అయిపోయింది, బ్లాక్ టూలో వచ్చేసి యూనిట్ 5 పేజ్ నెంబర్ 51 జెండర్ బేసిస్ వైలెన్స్ అన్నమాట. సో ఇందులో నుండి మనకి మెయిన్గా వచ్చేది ఒకటి డొమెస్టిక్ వైలెన్స్, డొమెస్టిక్ వైలెన్స్ అడుగుతారు. అలాగే ఒకటి ఫ్యాటిసైడ్ అని అడుగుతారు, ఫీమేల్ ఫ్యాటిసైడ్ అదొకటి, ఇవి రెండు. హోనర్ కిల్లింగ్ అనేది డౌట్ బట్ ఫర్ ద సేఫ్టీ మనమైతే పెట్టుకుందాం ఓనర్ కిల్లింగ్ ఒకటి. అండ్ గో అగెనెస్ట్ వైలెన్స్ అని ఉంది కదా, ఇదొకటి అంతే. ఇక్కడ అగెనెస్ట్ వైలెన్స్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి అయితే ఇది పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈక్వాలిటీ, మనం ఈక్వాలిటీ యూనిట్కి వస్తే ఫస్ట్ ఈక్వాలిటీ యొక్క ఇంట్రడక్షన్ అండ్ ఇదన్నమాట 6.2 పేజ్ నెంబర్ 65లో ఉంది, చూసుకోండి ఒకసారి. పేజ్ నెంబర్ 65 ఈక్వాలిటీ అనే టాపిక్ని అయితే ఇక్కడ నుండి ఇక్కడికైతే పెట్టుకోండి. మనకు ఒకవేళ ఈక్వాలిటీ బేస్డ్ ఏదైతే వచ్చినా మనం ఫస్ట్ ఈక్వాలిటీ గురించి ఇంట్రడక్షన్ రాయాలి కాబట్టి ఈక్వాలిటీని ఒకసారి చదువుకొని ఉంటే మనకి దీంట్లో కూడా వచ్చే మార్క్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ 10 మార్క్స్లో వచ్చిందనుకో, మనం ఈక్వాలిటీ గురించి ఒక ఇంట్రొడక్షన్ రాసినా కూడా మనకి అందులో కనీసం 3-4 మార్క్స్ వేసే ఛాయిస్ అని ఉంటుంది కదా, సో అలా అనమాట. సో మనం ముందుగానే చదివి పెట్టుకుంటే బెటర్ అవుతుంది ఇదొక్కటి. అండ్ ఇక్కడ ఛాలెంజెస్ ఆఫ్ ఈక్వాలిటీ అని ఉంది కదా, సో ఇది ఇది కూడా చదివేసుకోండి. అందులోని ఇది డొమెస్టిక్ వైలెన్స్ అండ్ ఈవ్ టీజింగ్ ఒకటి, క్లాసిఫికేషన్ అండ్ ఆబ్జెక్షన్ ఒకటి, అండ్ ఇక్కడ చూడండి అండర్ రీప్రజెంటేషన్ పాలిటిక్స్ అని ఉంది ఇదొకటి, ఇవి కూడా చదివేసుకోండి. అండ్ అది ఇక్కడ నుండి ఇక్కడ వరకు అండ్ ఇంతే ఉంది, ఒకసారి చూసుకోండి అది కూడా. అండ్ ఆల్సో ఇది హెటెరోజెనిటీ కూడా చదవండి ఒకసారి, అయితే మనం తెలుసుకొని ఉండాలి దీని గురించి. చెప్పలేము, తెలుసుకొని ఉంటే మనకి వచ్చే ఛాన్స్ ఉందా. ఓకే పెట్టేసుకోండి, ఇకైతే పెట్టేసుకోండి, మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇది. అండ్ ఇక్కడ పేజ్ నెంబర్ 74లో మెజర్స్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ దళిత్ ట్రైబల్ అండ్ మైనారిటీ ఉమెన్ రైట్స్ అని ఉంది కదా, సో ఇది ఒకటి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంది ఈ పేజ్లో వరకు 74 అండ్ 75లో. మేబీ కొన్ని ఇందులో బ్యాక్ సైడ్ ఉన్న క్వశ్చన్స్ కూడా ఉండొచ్చు, చూసుకొని పెట్టుకోండి. వీటిని ఒకటికి రెండు సార్లు చూస్తే మీకు అర్థమైపోతుంది. సో మీరు ఇక్కడ నేను పేజ్ నెంబర్స్ కూడా చెప్తున్నాను, వాటిని బట్టి అయితే మీరు ఈజీగా మన 7th యూనిట్లో హ్యూమన్ రైట్స్ 81 పేజ్ నెంబర్లో ఇది హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఉమెన్, ఇది ఇక్కడ నుండి ఇక్కడ పెట్టుకోండి సరిపోతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంకో పేజ్ నెంబర్ 86లో NHRC నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూషన్స్ అని ఉంది కదా, ఇది ఒకటి అయితే చదువుకొని పెట్టుకోండి వస్తుంది. అండ్ కాంటెంపరీ ఛాలెంజెస్ అని ఉంది, కాంటెంపరీ ఛాలెంజెస్లో మీకు మెయిన్గా వచ్చేదంటే ఇది ఒకటి ఉంది కదా, ఇక్కడ మనకి క్లియర్గా ఉంది, గ్లోబలైజేషన్ అండ్ ద కమోడిఫికేషన్ ఆఫ్ ఉమెన్, ఒకసారి అయితే చదువుకోండి. అండ్ ఇది కూడా ఒకసారి చూసుకోండి, LGBT మూమెంట్స్ అని, ఇది ఇక్కడ నుండి అండ్ పేజ్ నెంబర్ 90లో ఉంది రెండు క్వశ్చన్స్, 90-91లో ఉన్నాయి ఇక్కడ వరకు LGBT. ఓకేనా, పేజ్ నెంబర్ 90-91లో ఉన్నాయి చూసుకోండి. అండ్ ఇక్కడ ట్రాఫికింగ్ అండ్ సెక్స్ వర్క్ అని ఉంది, ఇది ఒకటి ఇక్కడ నుండి ఇక్కడ వరకు. అండ్ ఇన్నోవేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇదంతా మ్యాండేటరీ అని కాదు, మెయిన్గా ఇందులోకి వెళ్ళి వస్తే ట్రాఫికింగ్ అండ్ సెక్స్ వర్క్ అనేది వస్తే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక అంతే, ఇంకా అంతే ఏమి ఇంపార్టెంట్ కాదు. ఒకటి చదువుకుంటే మీరు రిప్రొడక్టివ్ రైట్స్ అని ఉంది కదా, ఇది కూడా చదవండి ఎంతకైనా మంచిది. మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పను బట్ ఒకసారి అలా
ఇంట్రొడక్షన్ అయినా ఇక్కడ వరకే చదువుకొని పెట్టుకుని మనం వచ్చిన క్వశ్చన్ని ఎవాల్యుయేట్ చేసుకొని రాసుకోవచ్చు అనమాట. సో ఇదనమాట ఇన్ఫర్మేషన్. చాలామంది అయితే తెలుగు మీడియం వాళ్ళు కూడా అడుగుతున్నారు, 100లో 80% తెలుగు మీడియం మ్యామ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టండి అని అడుగుతున్నారు. సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటి అంటే, ఎవరికైనా మెయిన్గా బుక్ బ్యాక్ సైడ్ ఉన్న క్వశ్చన్స్ అంటే మన సెమ్ బ్యాక్ సైడ్ ఉన్న క్వశ్చన్స్ అయితే చదివి పెట్టుకోండి. అవి కాకుండా ఇంకా నేను చెప్పే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళే వన్స్ అన్ని సబ్జెక్ట్స్ అయిపోగానే తెలుగు మీడియం వాళ్ళే అయితే స్టార్ట్ చేస్తాను. సో అది ఎక్కువ రోజులు కూడా తీసుకోరు, షార్ట్ టైంలోనే అన్నీ చేసి పెడతాను. డోంట్ వరీ అబౌట్ దాట్, అందరికీ బ్యాలెన్స్గానే చేస్తాను. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది కదా, ఒకసారి అయితే నేను కమ్యూనిటీలో లింక్ పెట్టాను, జాయిన్ అయిపోండి. ఇన్ఫర్మేషన్ అంటే అబౌట్ ఎగ్జామ్స్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ అందులో పెట్టడం జరుగుతుంది. అండ్ మీరు మా నాతో ఏదైనా కమ్యూనికేట్ చేసుకోవాలనుకున్నా కమ్యూనికేట్ చేయొచ్చు. సో అదన్నమాట వీడియో. అయితే మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో మరికొందరికి తెలియకుండా వాళ్ళకైతే తెలుస్తుంది. సో అండ్ అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నోటిఫికేషన్లో వీడియోస్ అయితే వస్తాయన్నమాట. థ్యాంక్ యూ.